కుంభవృష్టి వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే అతి భారీ వర్షాలు పడడం వల్ల మొలక చిన్న మొక్కల దశలో ఉన్న పంటలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. ప్రధానంగా పత్తి పంట దెబ్బతినగా నాట్లు వేసిన వరి పొలాలు ముంపుకు గురయ్యాయి. కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి మొక్కలు కొట్టుకుపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలో పంట నష్టం తీవ్రంగా ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు పంట నష్టం తీవ్రంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 55 మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో పొలాలు ముంపుకి గురయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 31 మండలాల్లోని 6986 హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగాయి. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 640 హెక్టార్లలో ఖరీఫ్ వరి పంటకు ముంపుకు గురైంది. వేలాది ఎకరాల్లో నారుమళ్లు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో వర్షానికి తోడు విపరీతంగా గాలులు వీయడంతో రైతులు పాలిట శాపంగా మారింది. 3000 ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ మినుము పంటలు పూర్తిగా నీట మునిగాయి. వర్షాలు పూర్తిగా తగ్గితే తప్ప ఎంత నష్టం జరిగిందని అంచనా వేయడం కష్టతరంగా మారింది.